రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి హన్మకొండ జెడ్పీ అత్యవసర సమావేశ తీర్మానం హన్మకొండ జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యంను కేంద్రమే కొనుగోలు చేయాలని కోరుతూ నేడు జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆరుగాలం రైతులు శ్రమించి పంట పండించిన రైతుల వరి ధాన్యం బేసరత్తుగా కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు మరో ఎమ్మెల్సీ బాండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల కండగా ఉంటూ రైతు బీమా అందిస్తూ రైతులను ఆడుకుంటుందని ఇది మింగుడుపడని కేంద్ర ప్రభుత్వం తమ ద్వంద్వ వైఖరితో రైతుల ధాన్యంను కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉన్నదని ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు డిప్యూటీ సీఈఓ రవి భీమదేవరపల్లి జెడ్పీ టీసీలు రవి ఇతర జెడ్పీ టీసీలు ఎంపీపీలు అధికారులు హాజరయ్యారు సర్వసభ్య సమావేశం అత్యవసరంగా పెట్టుకోవడం జరిగింది మరి అది మనందరికీ తెలుసు ఇప్పుడు దేశంలో చాలా తెలంగాణ రాష్ట్రాన్ని అనగదొక్కాలనేటువంటి ఒక ఉద్దేశంతో కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ద్వంద్వ నీతిని ఎండగట్టడం కోసం మరి వారు చేస్తున్నటువంటి రెండు నాలుకల ధోరణి కావచ్చు ద్వంద్వ నీతిని కావచ్చు మనం దాన్ని ఖండిస్తూ ఈరోజు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి 13-14 సంవత్సరాల పాటు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మనమందరం కలిసి కట్టుగా ప్రజలంతా ఏకమై రోడ్ల మీదకి వచ్చి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అది అభివృద్ధి స్వయం సమృద్ధి స్వయంగా అభివృద్ధి అవుతున్న దాన్ని గౌరవలేక ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను మనం ఈరోజు మన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అందరం కూడా మాట్లాడి మరి వ్యవసాయ పండించిన పంటలు దాన్ని కొనడం అనేది ఈరోజు పంజాబ్కు నీతి హర్యానాకు నీతి మన తెలంగాణకు నీతి అది కాబట్టి అది దాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష మరి భౌగోళికంగా మన తెలంగాణ రాష్ట్రం భారతదేశం